చూడమ్మా, మనం లాస్ట్ క్లాస్ లో వస్తువులు కానీ అద్దె లెక్కలో ఇచ్చినప్పుడు మనం ఏ విధంగా చేయాలి అనేటువంటిది సమ్లో చూసాం. చూడండి, వస్తువులు కానీ అద్దె లెక్కలో ఉన్నప్పుడు మనం చేయవలసినటువంటి పని ఏంటి అని అంటే, వస్తువులు కానీ అద్దె, వస్తువులు కానీ అద్దె కనుక లెక్కలో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలని అంటే, వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువ నుంచి వస్తువులు కానీ అద్దె విలువని తీసేయాలి. అయితే వస్తువులు కానీ అద్దె విలువని తీయాలని అంటే కనుక అది మూడు కండిషన్లని ఫుల్ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఒకటి ఏంటంటే, అద్దెకి ఇవ్వబడినటువంటి వ్యవహారం వాస్తవమై ఉండాలి, మరియు అద్దెకున్నటువంటి వ్యక్తికి యజమానికి సంబంధించిన ఏ ఇతర గృహాన్ని కూడా అద్దెకి ఇవ్వడానికి వీలు లేదన్నమాట. రెండవది ఏంటంటే, అద్దె చెల్లించినటువంటి కిరాయిదాన్ని ఏం చేయాలంటే ఖాళీ చేయించాలి, లేదా ఖాళీ చేయించడానికి తగు ప్రయత్నం అనేది చేయాలి. ఈ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి అని రుజువైంది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువ నుంచి దాన్ని తీసేస్తామండి. లెక్కలో మనకి ఈ కండిషన్స్ ఏమీ చెప్పలేనప్పుడు మనం ఈ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తుందని భావించి మనం ఏం చేయాలి, వాస్తవంగా స్వీకరించినటువంటి అద్దె విలువ, సంవత్సరానికి తీసుకున్నటువంటి అద్దె విలువని, సంవత్సరానికి తీసుకుని నెలకు తీసుకున్నటువంటి దాన్ని, దాంట్లో వసూలు కానీ అద్దె విలువ ఎన్ని నెలలకు అయితే ఉందో అన్ని నెలల కాలానికి మనం దాన్ని తగ్గించి చూపడం అనేది జరుగుతుంది అన్నమాట. దీంట్లో స్థూల వార్షికులు లెక్కించడం, అలాగే దాని నుంచి పురపాలక సంఘ పనులు తీయడం, తర్వాత సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు ఇవ్వడం అనేది రెగ్యులర్గా మనం చేసే మాదిరిగానే చేయటం అన్నమాట. సేమ్ దానికి సంబంధించిందే ఈ సమ్ కూడా. చూడండి, ఇది దీంట్లో గృహ నిర్మాణానికి తీసుకున్న అప్పుపై వడ్డీకి సంబంధించిన ఒక కొత్త పాయింట్ అనేది మనకి ఇందులోకి వచ్చింది అన్నమాట. కాబట్టి మోడల్ ఏమీ మార్చలా, రేపు పొద్దున ఇంకో కొత్త సందర్భం చెప్పుకుందాం, ఈరోజు మాత్రం ఇదే. చూడండి, ఇక్కడ శ్రీమతి సోనియా తన గృహాన్ని ప్రతి మాసానికి 9,000 రూపాయలు చొప్పున నివాసానికి అద్దెకిచ్చిందంట. అంటే సోనియా అనేటువంటి ఆవిడ ఏమవుతుందంటే యజమాని అవుతుంది అనమాట, గృహానికి సంబంధించినటువంటి యజమాని అనమాట. ఆమె ప్రతి మాసానికి తన యొక్క ఇంటిని ఎంతగా అద్దెకిచ్చింది, 9,000 రూపాయలకి అద్దెకిచ్చింది. అంటే వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువ ప్రతి నెలకి ఎంత అంటే 9,000 అనమాట. దీన్ని సంవత్సరానికి కన్వర్ట్ చేయాలి. నెక్స్ట్ పురపాలక సంఘం అద్దె విలువ, మున్సిపల్ రెంటల్ వాల్యూ పర్ మంత్ ఎంత, ప్రతి మాసానికి 7,500 అనమాట, అంటే 7,500 రూపాయలు మున్సిపల్ రెంటల్ వాల్యూ. మరియు సమంజసమైన అద్దె అంటే ఫెయిర్ రెంటల్ వాల్యూ పర్ మంత్ ప్రతి మాసానికి 6,500, 6,500. అదేవిధంగా అద్దెకున్నటువంటి వ్యక్తి ఒక మాసం అద్దె చెల్లించలేదు, 1 మంత్ రెంట్ అనేది పే చేయలేదన్నమాట అతను. అది భవిష్యత్తులో అది వసూలుకు అవకాశం లేనటువంటి అంశం, అంటే భవిష్యత్తులో అది ఇంకా వసూలు అయ్యే అవకాశం లేదని వాడే కన్ఫర్మ్ చేసి చెప్పేశాడు అనమాట. అంటే ఆ వసూలు కానీ అద్దె మనం చెప్పుకున్నటువంటి ఆ మూడు కండిషన్స్ని ఫుల్ఫిల్ చేస్తుందని చెప్పేసి మనం భావించాలన్నమాట. అందుచేత అది ఇంకా వసూలు అయ్యే అవకాశం లేదు అని వాడే కన్ఫర్మేషన్ చేసి మనకు చెప్పేశాడు అనమాట. అంటే వసూలు కానీ అద్దె విలువ 1 నెల అనమాట. గృహం యొక్క నిర్మాణము 1/4/2018 ప్రారంభమయ్యి 2/4/2020 పూర్తయింది. చూడండి, గృహ నిర్మాణం ఎన్ని సంవత్సరాలు చేపట్టాడు, 2 సంవత్సరాలు, అంటే 2018 ఏప్రిల్ 1 నుంచి 2020 ఏప్రిల్ 2 అంటే ఒక ఎగ్జాక్ట్గా 2 ఇయర్స్ అనమాట. ఈ 2 సంవత్సరాల్లో మధ్య గృహ నిర్మాణం అనేది పూర్తయింది అనమాట. నిర్మాణం 1/4/2018 ప్రారంభమైంది, 2/4/2020 పూర్తయిపోయింది అనమాట. ఇందుకు గాను ఆవిడ 1/4/2018 ఏం చేసింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుండి 12% చొప్పున 180,000 రూపాయలు అది అప్పు తీసుకుందా అన్నమాట. ఇప్పుడు 1/4/2018 అప్పు తీసుకుంది. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం వరకు వడ్డీని చెల్లించడం కానీ అసలు ఏమాత్రం చెల్లించలేదు. లాస్ట్ టర్మ్లో కూడా సేమ్ అదే మాదిరిగా చెప్పాడు కదా, వడ్డీ అనేది చెల్లిస్తుంది కానీ అసలు అనేది ఏమాత్రం కూడా చెల్లించలేదు. ఇతర ఖర్చుల కింద బీమా ప్రీమియం ఎంత పే చేసింది, 5,500. పురపాలక సంఘ పనులు 6,000 రూపాయలు చెల్లిస్తుందండి. పురపాలక సంఘ పనులు దీంట్లో 2,000 రూపాయలు అద్దె పన్ను వ్యక్తి చెల్లించింది. మరి అద్దె పన్ను వ్యక్తి చెల్లించిన 2,000 రూపాయలు మన తగ్గింపుకు అనుమతిస్తామా, అనుమతిస్తాం. యజమాని చెల్లించిన పురపాలక సంఘ పనులు మాత్రమే తగ్గింపు కింద ఇవ్వాలి. అద్దె పన్ను వ్యక్తి చెల్లించిన పురపాలక సంఘ పనులు మనం తగ్గింపు కింద అనుమతించుకోవాలి. అంటే కేవలం మనం ఈ 6,000 రూపాయల్లో 4,000 రూపాయలను మాత్రమే పురపాలక సంఘ పనులను తగ్గింపు కింద ఇవ్వాలి. ఎంచేత ఆ 4,000 రూపాయలు యజమాని చెల్లించింది, 2,000 రూపాయలు ఎవరు చెల్లించింది, అద్దె పన్ను వ్యక్తి చెల్లించింది తగ్గింపు కింద అనుమతించాలన్నమాట.
ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి సంబంధించి గత సంవత్సరానికి మనం ఏం చేయాలి, గృహస్థు నుండి ఆదాయాన్ని లెక్కించాలి. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరానికి మనం ఏం చేయాలి, గృహస్థు నుండి ఆదాయాన్ని లెక్కించాలన్నమాట. ఈ ఈ సమయంలో చూడండి, గృహ నిర్మాణము ఎప్పుడు ప్రారంభమైంది అలాగే ఎప్పుడు పూర్తయింది అని ఇచ్చారు. కాబట్టి ఇది నిర్మాణం పూర్తయినదా, ఇప్పుడు మన గృహ నిర్మాణానికి ముందు తీసుకున్నటువంటి అప్పుపై వడ్డీని గృహ నిర్మాణం పూర్తయిన తర్వాత 5 సమాన వార్షిక వాయిదాల్లో తగ్గింపు ఇవ్వాలని చెప్పేసి చెప్తాం. అవునా? ఆ పాయింట్ మీకు ఆల్రెడీ ఇందులో వచ్చింది. చూడండి ఇక్కడ పురపాలక సంఘ పన్నులు చూడండి, పురపాలక సంఘ పన్నుల్లో చూడండి మనకి ఇది ఒక 5th పాయింట్ చూడండి. 5th పాయింట్ గృహ నిర్మాణానికి ముందుగా లేదా గృహము కొనుగోలుకు ముందుగా గృహ నిర్మాణానికి అప్పు తీసుకున్నప్పుడు నిర్మాణ పూర్తికి ముందుకు చెల్లించినటువంటి వడ్డీని, గృహ నిర్మాణం పూర్తికి ముందు చెల్లించినటువంటి వడ్డీని నిర్మాణం పూర్తయిన తర్వాత 5 సమాన వాయిదాల్లో తగ్గించవచ్చును అన్నాడు. ఈ కండిషన్ మీద ఇప్పుడు ఈ లెక్క రన్ అవుతుంది అనమాట. అర్థమైందమ్మా? చూడండి ఇక్కడ ఈ సమ్మె ఎలా చేస్తామని చూడండి. గృహ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది? 1/4/2018 ప్రారంభమైంది. ఎప్పుడు పూర్తయింది? 2/4/2020 పూర్తయింది. అంటే 1/4/2018 నుండి 2/4/2020 మధ్య చెల్లించినటువంటి వడ్డీని నిర్మాణం పూర్తయిన తర్వాత నుంచి ఎన్ని సంవత్సరాలు ఇవ్వాలి? 5 సమాన వార్షిక వాయిదాల్లో ఇవ్వాలి. అర్థమైందా? అంటే 2020, 2021 నుంచి స్టార్ట్ చేసుకుని మనం 5 సంవత్సరాల వరకు కూడా ఆ మధ్యకాలంలో చెల్లించినటువంటి వడ్డీని తగ్గింపు కింద అనుమతిస్తాం. అందుకే ఈ లెక్కలో మనకు ఆ 1 పాయింట్ కూడా పాయింట్ గురించి లెక్క చెప్పడం అన్నమాట. ముందుగా మనం ఏం చేయాలి, స్టేట్మెంట్ రెడీ చేసుకోవాలి. తెలుసు కదా స్టేట్మెంట్ ఎలా రెడీ చేస్తాం అనేది. 2021, 2022 పన్ను నిర్ధారణ సంవత్సరానికి ఎవరు గృహం యొక్క యజమాని ఎవరు? శ్రీమతి సోనియా యొక్క గృహస్థి నుండి ఆదాయం గణన. అదైతే టైటిల్ ఆ విధంగా పెట్టాలి. స్టేట్మెంట్ రెడీ చేసుకోవాలి, వివరాలు మొత్తం. దీంట్లో మీరు ఈ వాల్యూస్ మినహా మిగతాదంతా స్టేట్మెంట్ డ్రా చేసుకోవాలి. ఫస్ట్ స్థూల వార్షిక విలువ ఖాళీ పెట్టండి, ప్లస్ పురపాలక సంఘ పన్నులు, మున్సిపల్ ట్యాక్సెస్, అలా లోకల్ ట్యాక్సెస్ తీసేస్తే మనకు వచ్చేది ఏంటి, నెట్ యాన్యువల్ వాల్యూ, నికర వార్షిక విలువ వస్తుంది. తర్వాత డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24, సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు. అందులో ఏంటి, సెక్షన్ 24 ఏ ప్రకారం ఏంటి, ప్రామాణిక తగ్గింపు, స్టాట్యుటరీ డిడక్షన్ లేదా స్టాండర్డ్ డిడక్షన్ అని అంటారు. అలాగే సెక్షన్ 24 బి, హౌసింగ్ లోన్ అనమాట, అప్పుపై చెల్లించినటువంటి వడ్డీ అనమాట. వీటిని ఇలా రాసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెక్కింపు వివరణలోకి వెళ్తాం, క్యాలిక్యులేషన్స్ లోకి వెళ్తాం. క్యాలిక్యులేషన్స్ ఎలా చేస్తాం చూడండి, ముందుగా మనం ఏం చేయాలి, స్థూల వార్షిక విలువని కట్టాలి. స్టేట్మెంట్ ప్రకారం స్థూల వార్షిక విలువని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనం, ముందుగా 3 స్టెప్స్ లో క్యాలిక్యులేట్ చేస్తాం. 1, ఆశించిన అద్దె విలువ. ఆశించిన అద్దె విలువని ఇంగ్లీష్ లో ఏమంటామమ్మా, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ అని అంటాం. అది ఎలా తీసుకోవాలి, 2 మొత్తాల్లో దిగునిచ్చిన 2 మొత్తాల్లో గరిష్ట విలువని తీసుకోవాలన్నమాట. ఏంటి ఆ 2 మొత్తాలు ఏంటి అని అంటే, పురపాలక సంఘ పన్నులు, మున్సిపల్ ట్యాక్స్, మున్సిపల్ రెంటల్ వాల్యూ, బి ఫెయిర్ రెంటల్ వాల్యూ, సమంజసమైన అద్దె విలువ. ఈ రెండింటిలో ఏది హయ్యర్ అమౌంట్ ఉంటే అది తీసుకోవాలన్నమాట. చూడండి లెక్కలో మనకి లెక్క ఇచ్చినప్పుడు చూడండి, ఇందులో మనకి ప్రతి మాసానికి అద్దె ఎంతకి ఇచ్చాడు, 9000కి ఇచ్చాడు. అంటే వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువ 9000. పురపాలక సంఘ పద్ది విలువ చూడండి ఎంత ఉన్నాడు, ప్రతి మాసానికి 7500 అన్నాడు. మరియు సమంజసమైనటువంటి అద్దె విలువ ప్రతి మాసానికి ఎంత, 6500 అన్నాడు. ఇప్పుడు ఈ రెండింటిలో ఏది గరిష్టమైనగా ఉందో దాన్ని ఆశించిన అద్దె విలువ కింద తీసుకుంటే ఇక్కడ తెలిసిపోతుంది కదా, పురపాలక సంఘ పనులమో 7500 ఉంది, సమంజసమైన అద్దె విలువ అంటే ఫెయిర్ రెంటల్ వాల్యూ 6500 ఉంది. రెండింటిలో ఏది ఎక్కువ ఉంది, పురపాలక సంఘ పద్ది విలువ. కాబట్టి ఏది హయ్యర్ అమౌంట్ ఉంటే అదే తీసుకుంటాం అన్నమాట. ఇందులో హయ్యర్ అమౌంట్ ఏంటంటే మున్సిపల్ రెంటల్ వాల్యూ. కాబట్టి ఇక్కడ సంవత్సరానికి తీసుకోవాలి, మనకి నెలకి ఇచ్చారు కదా సంవత్సరానికి తీసుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి నెలకి ఎంత, 7500 ఇంటూ సంవత్సరానికి ఎన్ని, 12 మంత్స్ అనమాట. 12 మంత్స్, 7500 ఇంటూ 12 ఎంత అవుతుంది, 90000 అవుతుంది అన్నమాట. బి ఫెయిర్ రెంటల్ వాల్యూ. ఫెయిర్ రెంటల్ వాల్యూ ఎలాగ, సమంజసమైన అద్దె విలువ ప్రతి నెలకి ఎంత అన్నాడు, 6500 అన్నాడు. ఇంటూ 12 మంత్స్, సంవత్సరానికి 12 నెలలు కాబట్టి ఇంటూ 12 క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వచ్చింది, 78000 వచ్చింది అనమాట. ఈ రెండింటిలో గరిష్ట విలువ చూసినట్లయితే గరిష్ట విలువ ఏమవుతుంది, 90000 పురపాలక సంఘ పెద్ద విలువ అవుతుంది. దేర్ఫోర్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఈజ్ ₹90000 అనమాట. ఆశించిన అద్దె విలువ ₹90000 కింద తీసుకుంటాం. ఫస్ట్ స్టెప్ లో మనం ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసాం.
నెక్స్ట్ రెండవ చూడండి. రెండవది ఏంటి, యాక్చువల్ రెంటల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి, వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువని క్యాలిక్యులేట్ చేయాలి. అది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ప్రతి మాసానికి అద్దె ఇంటూ 12 నెలలు మైనస్ వసూలు కాని అద్దె ఏదైనా ఉంటాయి కనుక దాన్ని తీసుకోవాలి. చూడండి లెక్కలో మనకి ఇంటిని ఎంతకాలానికి అద్దెకి, ఇంటిని ఎంతకి అద్దెకి ఇచ్చాడని చెప్తున్నాడు, 9000 రూపాయలు చొప్పున అద్దెకి ఇచ్చాడని చెప్పేసి చెప్తున్నాడు. తర్వాత అద్దెకున్నటువంటి వ్యక్తి ఒక మాసం అద్దె చెల్లించలేదు అన్నాడు, అంటే ఒక నెల అద్దె అనేది పే చేయలేదు అనమాట. భవిష్యత్తులో కూడా అది వసూలు అయ్యే అవకాశం ఉందా, వసూలు కానీ అవసరం అవకాశం. కాబట్టి ఇప్పుడు కండిషన్స్ ఏమీ మనకు చెప్పలేదు ఇందులో, ఆడు గృహం ఖాళీ చేయించడానికి ప్రయత్నం చేశాడా లేదా వేరొక ఇంటిని అద్దెకి ఇచ్చాడా, ఇటువంటి ఏం చెప్పలేదు. చెప్పలేనప్పుడు ఆ కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నట్టారనమాట, లేదా డేటా ఏమీ ఇవ్వలేనప్పుడు. కాబట్టి ఇక్కడ చూడండి, వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువను ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం, ప్రతి మాసానికి అద్దె ఇంటూ 12 నెలలు మైనస్ వసూలు కాని అద్దె, అంటే వసూలు కాని అద్దె విలువ లెక్కలో ఉన్నప్పుడు మనం ఏం చేయాలి, వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువ నుంచి వసూలు కాని అద్దె విలువని తీసేయాలి. స్వీకరించిన అద్దె విలువ అని అంటే ముందుగా మనం 12 నెలలకు తీసేసుకోవాలి, తీసేసుకున్న తర్వాత వసూలు కాని అద్దె విలువ. అర్థమైందా, మనం వసూలు కాని అద్దె విలువ ఒక నెల అన్నాడు కదా, 11 నెలలు అద్దె ఇచ్చాడు కదా అని చెప్పేసి 11 నెలలకే కట్టేయాలి. అందులోంచి మళ్ళీ వసూలు కాని అద్దె విలువ తీసుకున్నప్పుడు 10 నెలలు అయిపోతుంది. ముందుగా అందుకే మనం ఏం చేయాలి, 12 నెలల కాలానికి అద్దె విలువ ఎంత కట్టి దాంట్లో 1 నెల రాలేదు కాబట్టి 1 నెలే తీసాం, అప్పుడు 11 నెలలు అద్దె ఉంటుంది అన్నమాట. అదేనా, అందుకే ఇక్కడ చూడండి ప్రతి మాసానికి అద్దె ఎంత, 9000. 9000 ఇంటూ 12, 12 అంటే 12 నెలలు అని అర్థం అన్నమాట. అంటే సంవత్సరానికి ఇప్పుడు ఎంత వస్తుంది, వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువ ఎంత వస్తుంది, 108000 వస్తుంది. దీంట్లోంచి వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువని తీసేయాలి, వాస్తవంగా సారీ వసూలు కాని అద్దె విలువని తీసేయాలి. వసూలు కాని అద్దె విలువ ఎన్ని నెలలు ఇచ్చాడు, కేవలం 1 నెలే చెల్లించలేదు అన్నాడు. కాబట్టి 1 నెలకే అద్దె ఎంత, 9000 కాబట్టి 9 ఇంటూ 1 నెల, అది 2 అన్నాడు అనుకోండి, 9 ఇంటూ 2 నెలలు, 3 నెలలో చూడాలి అనుకోండి, 9 ఇంటూ 3 నెలలు, 3×9=27, అలా చేస్తాం. ఇక్కడ 1 నెల అన్నాడు కాబట్టి 9000 రూపాయలు తీస్తాం, 108000 నుంచి 9000 రూపాయలు తీసేస్తే మనకి ఎంత వస్తుంది, 99000 రూపాయలు. అదేనా, కాబట్టి వాస్తవంగా స్వీకరించినటువంటి అద్దె విలువను మనం ఎంతగా తీసుకుంటామంటే 99000 తీసుకోవాలి. అదేనా, ఇప్పుడు చూడండి వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువని మనం క్యాలిక్యులేట్ చేసేస్తాం. నెక్స్ట్ తర్వాత స్థూల వార్షిక విలువని కట్టాలి, గ్రాస్ యాన్యువల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి. గ్రాస్ యాన్యువల్ వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, దిగువనిచ్చిన 2 మొత్తాల్లో గరిష్ట విలువని తీసుకోవాలి. ఏ ఆశించిన అద్దె విలువ, ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ స్టెప్ నెంబర్ 1లో క్యాలిక్యులేట్ చేస్తాం, ఎంత, 90000. అలాగే స్టెప్ నెంబర్ 2లో వాస్తవంగా స్వీకరించిన అద్దె విలువను క్యాలిక్యులేట్ చేసాం, ఎంత వచ్చింది, 99000 వచ్చింది. అంటే వసూలు కాని అద్దె 1 నెల పోను, ఇంకెంత స్వీకరించామంటే 99000. రెండింటిలో హయ్యర్ అమౌంట్ ఏది ఉంది, 99000 ఉంది. కాబట్టి దేర్ఫోర్ గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఈజ్ ₹99000 కింద తీసుకుంటాం, స్థూల వార్షిక విలువని 99000 కింద తీసుకోవాలి. అదేనా, ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత మనం ఈ 99000ని ఇప్పుడు ఎక్కడ వేసాం, మనం చూడండి ఇక్కడ స్థూల వార్షిక విలువ అని చెప్పేసి అవతర కాలంలో 99000. అదేనా, 99000 ఎలా వచ్చింది, అర్థమైందమ్మా, 99000 ఎలా వచ్చింది మనకి, స్థూల వార్షిక విలువని ఎలా కడతాం, ముందుగా ఆశించిన అద్దె విలువ, ఎలాగా పురపాలక సంఘం అద్దె విలువ, సమంజసమైన అద్దె విలువ, రెండింటిలో గరిష్ట విలువని ఆశించిన అద్దె విలువ కింద తీసుకోవాలన్నమాట. పురపాలక సంఘం విలువ ప్రతి మాసానికి 7500 ఇచ్చాడు, 7500 × 12 99000 అయింది. ఫెయిర్ రెంటల్ వాల్యూ సమంజసమైన అద్దె విలువ 6500 × 12 78000, రెండింటిలో హైయర్ అమౌంట్ ఈజ్ 90000, దేర్ఫోర్ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ ఈజ్ ₹90000. నెక్స్ట్ వన్ క్యాల్కులేట్ యాక్చువల్ రెంటల్ వాల్యూ. క్యాల్కులేట్ యాక్చువల్ రెంటల్ వాల్యూ అంటే ఎలాగా, 12 మంత్స్ ఆఫ్ యాక్చువల్ రెంట్ రిసీవ్డ్ మైనస్ మనం ఏం తీసుకోవాలి ఇక్కడ, రెంట్ రెంట్ ఎరియర్ అనమాట, వసూలు కానీ అద్దె ఏదైతే ఉందో రెంట్ ఇన్ డ్యూ, డ్యూ కింద తీసుకుంటాం అనమాట. డ్యూస్ ఏమైనా ఉంటాయి, వసూలు కానీ అద్దె విలువని తీసేస్తాం. అంటే ఇప్పుడు ఇక్కడ 9000 × 12 108000 మైనస్ డ్యూ ఎంత ఉంది మనకి రావాల్సింది, డ్యూ అంటే బాకీ, బాకీ కాదు కదా, ఇంకా వసూలు కాదనమాట, అది వసూలు కాదు కాబట్టి దాన్ని మనం ఎంత 9000 రూపాయలని తీసేస్తాం. 9000 రూపాయలని తీసేస్తే 108000లో 9000 డిడక్ట్ చేసామనుకోండి ఎంత వస్తుంది, 99000 వస్తుంది. దేర్ఫోర్ యాక్చువల్ రెంటల్ రిసీవ్డ్ రెంటల్ వాల్యూ ఎంత అవుతుందమ్మా, 99000 అవుతుందమ్మా. నెక్స్ట్ గ్రాస్ యాన్యువల్ వాల్యూని క్యాలిక్యులేట్ చేయాలి, అది ఎలా తీసుకుంటాం, ఇచ్చినటువంటి ఈ 2 అమౌంట్లో హయ్యర్ అమౌంట్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏంటి, ఏ ఎక్స్పెక్టెడ్ రెంటల్ వాల్యూ 90000, యాక్చువల్ రెంటల్ వాల్యూ 99000, దేర్ఫోర్
గ్రాస్ యాన్యువల్ వాల్యూ ₹99,000 దీనిలో 99,000 అనేది హైయర్ అమౌంట్ కాబట్టి దాన్ని తీసుకోండి అందుకే అక్కడ గ్రాస్ యాన్యువల్ వాల్యూ స్థూల వార్షిక విలువ అని చెప్తే సంక్షిప్త 99,000 రూపాయలు. నెక్స్ట్ పురపాలక సంఘ పన్ను. పురపాలక సంఘ పన్ను చూడండి, యజమాని చెల్లించిన పురపాలక సంఘ పన్నులు మాత్రమే తగ్గించడం ఇవ్వాలి. అడ్డుకున్న వ్యక్తి చెల్లించినవి కానీ లేకపోతే ఇచ్చిన బాకీ ఉంటే స్థూల వార్షిక విలువ అనేది తీసుకోవద్దు. పురపాలక సంఘ పన్నులు రాజ్యంలో ప్రస్తుత పన్ను నిర్ధారణ సంస్థల సంబంధిత గత సంవత్సరంలో చెల్లించిన ఆ మొత్తం మాత్రం స్థూల వార్షిక విలువ తీయాలి. గత సంవత్సరంలో ఎన్ని పురపాలక సంఘ పన్నులు చెల్లించావో అదే తగ్గించడం ఇవ్వాలన్నమాట. చెల్లించినటువంటివి తగ్గించడం ఇవ్వకూడదు. ఇంకా థర్డ్ పాయింట్ చూడండి, అడ్డుకున్నటువంటి వ్యక్తి పురపాలక సంఘ పన్నులను చెల్లించిన ఈ మొత్తం స్థూల వార్షికల నుండి తీసివేయకూడదు. థర్డ్ పాయింట్ చూడండి, ఎంత చూసారా. ఇప్పుడు ఈ లెక్కలో మనకి అదే కనిపిస్తుంది. ఏమన్నాడు, పురపాలక సంఘ పన్నులు మున్సిపల్ ట్యాక్స్ అంటే 6,000, దీంట్లో ₹2,000 అడ్డుకున్న వ్యక్తి చెల్లించాడు అన్నమాట. మరి అడ్డుకున్న వ్యక్తి చెల్లించిన పురపాలక సంఘ పన్నులు తగ్గించాలని అనుకుంటున్నా? ఇవ్వం. చెల్లించిన ఎన్ని? 6,000. అందులో ₹2,000 అడ్డుకున్న వాడు చెల్లించాడు. అంటే ₹4,000 మాత్రమే ఎవరు చెల్లించారు? యజమాని చెల్లించారు. కాబట్టి ₹4,000 మాత్రమే మనకు చెల్లించాం. అదే వివరణ మనకి ఎలా రాయాలి? ఏమని రాసాం అనుకోండి, పురపాలక సంఘ పన్నులు ఏం చెప్పాం, అసెస్ చెల్లించిన పురపాలక సంఘ పన్నులు ₹4,000 తగ్గించడం అనుకుంటున్నారు. అడ్డుకున్నటువంటి వ్యక్తి చెల్లించిన ₹2,000 పురపాలక సంఘ పన్నులను తగ్గింపుగా ఇవ్వబడవు అని చెప్పేసి లేదు. అంటే మా ఏ కారణం చేత దాన్ని రిజెక్ట్ చేస్తాం లేదా ఏ కారణం చేత దాన్ని తీసుకున్నాం అనేటువంటి వివరణ రాసింది అనమాట. అది యజమాని చెల్లించాడు అనుకోండి, ఏం రాష్ట్రం సింపుల్గా అసెస్ చెల్లించిన పురపాలక సంఘ పన్నులను తగ్గించడం అనుమతించవచ్చును అని క్లియర్గా రాసింది. అయితే అడ్డుకున్న వ్యక్తి కూడా చెల్లించాడు కాబట్టి యజమాని చెల్లించిందే తగ్గింపుగా ఇచ్చాం, అడ్డుకున్న వ్యక్తిదే తగ్గింపు కింద అనుమతించకూడదు అని చెప్పేసి మన వివరణ అనేది కింద ఖచ్చితంగా రాయాల్సి ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ తర్వాత పురపాలక సంఘ పన్నులను తీసివేయాలి. చూడండి, గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎంత వచ్చింది? 99,000 మైనస్ మున్సిపల్ ట్యాక్సెస్ ఎంత? 4,000. 99,000 నుంచి ₹4,000 తీసేస్తే ఎంత వస్తుంది? ₹95,000 వస్తుంది. ₹95,000 ఏమనాలి? నికర వార్షిక విలువ, నెట్ యాన్యువల్ వాల్యూ అని చెప్పేసి చెప్తాం. దీని నుంచి డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 సెక్షన్ 24 ప్రకారం తగ్గింపులు ఉండాలి. ఏ తగ్గింపులు ఏంటి? సెక్షన్ 24 ఏ ప్రామాణిక తగ్గింపు లేదా సాధనాత్మక తగ్గింపు చేస్తున్నారా? స్టాండర్డ్ డిడక్షన్ అని చెప్పేసి చెప్తాను. సెక్షన్ 24 బి అప్లై చెల్లించిన వడ్డీ, ఇంట్రెస్ట్ ఆన్ హోమ్ లోన్ లేదా హౌసింగ్ లోన్ ఏదైనా రాయొచ్చు అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు తగ్గింపులను ఇవ్వాలి. తగ్గింపులను ఎలా ఇస్తామో, సెక్షన్ 24 ఏ ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ అంతా 30% ఆన్ దేని మీద? నెట్ యాన్యువల్ వాల్యూ మీద క్యాల్కులేట్ చేయాలి. నికర వార్షిక విలువ మీద 30% మన ప్రామాణిక తగ్గింపు ఇవ్వాలి. ఇదిగో నికర వార్షిక విలువ పై 30% తగ్గింపుగా ఇవ్వాలి అని రాయాలి. నికర వార్షిక విలువ ఎంత? 95,000. ఇదే కదా నికర వార్షిక విలువ అంటే కదా 95,000. ఆ 95,000 మీద 30% క్యాల్కులేట్ చేసామనుకోండి ఎంత వస్తుంది? 25,500 వస్తుంది అన్న. 95,000 ఇంటూ 30% అంటే ఎలా ఇవ్వాలి? 30/100 ఇవ్వాలి. సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది అంటే 25,500 వస్తుంది. ఈ 25,500 ఎక్కడ చూపిస్తాం మనం? ఈ 24A ప్రకారం ప్రామాణిక తగ్గింపు 28,500 అని చెప్పి ఎన్నో కాలం అంటే ఇంకో ఉన్నారు కాబట్టి ఇన్నర కాలంలో చూపించి ఆ రెండు తగ్గింపుల మొత్తాన్ని ఒకటి కాలంలో చూపిస్తాం. నెక్స్ట్ 24B ఏంటి? అప్పుపై చెల్లించిన వడ్డీ. ఇక్కడ చూడండి, అప్పుపై చెల్లించిన వడ్డీకి సంబంధించిన ప్రొవిజన్స్ చూడండి. ప్రొవిజన్స్ చూసినప్పుడు ఏమనిస్తారు ఇక్కడ చూడండి, ఇది కూడా 6 పాయింట్ అనమాట. 6 పాయింట్ ఏమన్నా భవన నిర్మాణానికి ముందుగా లేదా కొనుగోలుకు ముందుగా గృహ నిర్మాణానికి అప్పు తీసుకున్నప్పుడు నిర్మాణం పూర్తికి ముందు కాలానికి చెల్లించినటువంటి వడ్డీ నిర్మాణం పూర్తయిన తర్వాత 5 సమాన వాయిదాల్లో ఇవ్వబడను. నిర్మాణ కాలంలో ముందు అనగా అప్పు తీసుకునే తేదీతో ప్రారంభించి దిగువనిచ్చిన నిర్మాతాల్లో ఏది ముందుగా వచ్చినో దాంతో అంతమగ్నాన్ని అంటారు. అవునా? ఏది ముందుగా వచ్చినా దాంతో అంతమగ్నం అన్నారు. ఏంటది? ఏ గృహ నిర్మాణానికి ముందుగా ఉన్న మార్చి 31, బి గృహం అప్పు చెల్లించే. ఇందులో అప్పు గురించి చెల్లించడానికి ఏమన్నా ఉందా? లేదు. వడ్డీ చెల్లించుకుని వస్తున్నారు కానీ అసలు ఏమాత్రం చెల్లించలేదు అని చెప్పి ఎక్కడ మనకి క్లియర్గా చెప్పాడు. అవునా? చూడండి ఇక్కడ ఏమని చెప్తున్నాడు, లెక్కలో చూడండి, లెక్కలో ఏమన్నాడు చూడండి,
గృహ నిర్మాణం 1/4/2018 ప్రారంభమైంది, 2/4/2020 పూర్తయ్యను. అందుకు గాను ఆవిడ 1/4/2018 హెచ్డిఎఫ్సి నుండి 12% చొప్పున 150,000 రూపాయలు అప్పు తీసుకుంది. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం వరకు వడ్డీని చెల్లించాడు, కానీ అసలు మాత్రం అసలు ఏమాత్రం చెల్లించలేదు అని. అంటే ఇక్కడ గృహ నిర్మాణానికి తీసుకున్న అప్పులు తగ్గించడం అనుమతిస్తాం. అయితే గృహ నిర్మాణ పూర్తికి ముందు కాలానికి చెల్లించడం, గృహ నిర్మాణ పూర్తిగా అన్నారు కంప్లీట్ నాకు హౌస్ కన్స్ట్రక్షన్ అన్నమాట. అంటే గృహం మన కట్టడం పూర్తయిన పూర్తవడానికి ముందు కాలానికి చెల్లించినటువంటి వడ్డీని నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత 5 సమాన వార్షిక వాయిదాలు తగ్గించేవాడు. ఇది జాతర పాయింట్ క్యాచ్ అయింది. రామనాడు కండిషన్ ఏం చెప్పాడు చూడండి, గృహ నిర్మాణ పూర్తికి పూర్తవడానికి ముందు కాలం ఏదైతే ఉందో ఆ ముందు కాలానికి చెల్లించినటువంటి వడ్డీని గృహ నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత 5 సమాన వార్షిక వాయిదాల్లో తగ్గించుకోవాలి. 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో మనం డిడక్షన్ అనేది ఎలా చేస్తాం అన్నమాట. అది ఎలాగా, గృహ నిర్మాణానికి ముందు కాలం అంటే అర్థమేంటి, అప్పు తీసుకునే డేట్తో ప్రారంభించి, అంటే ఓపెనింగ్ డేట్ కింద డేట్ తీసుకోవాలి, నువ్వు ఎప్పుడైతే అప్పు తీసుకున్నావో ఆ డేట్తో ప్రారంభించాలి. రిజర్వేషన్ 2 తేదీల్లో ఏది ముందుగా వస్తుంది అంత రెండు అవుతుంది. ఒకటేంటి, నిర్మాణ పూర్తికి ముందున్న మార్చి 30, అదేంటే గృహ నిర్మాణం ఎప్పుడు పూర్తయిందో ఆ డేట్కి ముందున్న మార్చి 30 తీసుకోవాలి. లేదా అప్పు తిరిగి చెల్లించినట్టు వెళ్ళి, ఒకవేళ నువ్వు అప్పు తిరిగి చెల్లించేసావు అనుకోండి ఆ డేట్, ఈ రెండింటి ఏదైతే అది ఇప్పుడు ఈ లెక్కలో ఏంటి, వడ్డీ చెల్లించుకుంటూ వస్తుంది కానీ అసలు ఏమాత్రం చెల్లించలేదు అని ఉంది. అంటే అప్పు తిరిగి చెల్లింపు తేదీ అనేది అప్లై అవ్వదు. ఏంటి, గృహ నిర్మాణం నిర్మాణానికి ముందుగా ఉన్న మార్చి 30 అప్లై అవుతుంది. అందుకు ఎలా తీసుకోవాలి, గృహం ఎప్పుడు ప్రారంభించామో, నిర్మాణం అనేది ఎప్పుడు ప్రారంభించామో ఆ డేట్ ఉంది, నిర్మాణం పూర్తి అయినటువంటి తేదీ ముందున్న మార్చి 30 తీసుకోవాలి. ఈ కాలం మధ్యలో చెల్లించినటువంటి వడ్డీని ఎప్పుడు చెల్లించాలి, నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత 5 సమాన వార్షిక వాయిదాల్లో తగ్గించాలి. అర్థమైనా, ఇప్పుడు చూడండి ఆ కండిషన్ ప్రకారం చూడండి, మిత్ర సెక్షన్ 24(b) ప్రకారం అప్పుపై చెల్లించిన వడ్డీ ఏమని చెప్పండి చూడండి, గృహ నిర్మాణం మనకు ముందుగా తీసుకున్న అప్పుపై వడ్డీని 5 సమాన వాయిదాలలో తగ్గించి కింద ఇవ్వబడిన అన్నాడు. 5 సమాన వార్షిక వాయిదాల్లో తగ్గించబడతాం. ఇప్పుడు నిర్మాణ పూర్తికి ముందున్న తేదీ అంటే ఆ ముందు కాలం అంటే అసలేంటి, గృహం ప్రారంభించినటువంటి తేదీతో ప్రారంభించాలి. గృహ నిర్మాణం ఎప్పుడు ప్రారంభించాడు, ఎట్లా ఇచ్చేస్తుంది, 1/4/2018 ప్రారంభమయ్యి 2/4/2020 పూర్తయింది. ఈ గృహ నిర్మాణం పూర్తికి ముందున్న మార్పు ఏంటంటే ఎప్పుడు పూర్తయింది, 2/4/2020 పూర్తయింది. అంటే ఏప్రిల్ 2వ తారీఖు పూర్తయింది. ఏప్రిల్ 2వ తారీఖు ముందున్న మార్చి 30 అంటే ఎంత డేట్ అవుతుంది, 31/3/2020 కదా. అదేనా, ఏప్రిల్ 2, 2020 పూర్తయింది అన్నారు, దానికి ముందున్న మార్చి 30 తీసుకోవాలి. అంటే మార్చి 31/2020. ఒకవేళ సెప్టెంబర్ 2 పూర్తయింది అన్నాడు అనుకోండి, అప్పుడు కూడా ఎంత తీసుకుంటాం, 31/3/2020 తీసుకుంటాం. అదైనా చెప్పింది ముందున్న మార్చి 31. చూడండి ఇక్కడ దాని ప్రకారం చూడండి, గృహ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది, 1/4/2018 ప్రారంభమైంది. చూడండి ఎప్పుడు పూర్తయింది, 31/3/2020 పూర్తయింది, 2/4/2020 పూర్తయింది. కాబట్టి 2/4/2020కి ముందున్న మార్చి 31 కాబట్టి ఎక్కడ తీసుకున్నాం, 31/3/2020 అంటే ఎగ్జాక్ట్ గా క్లియర్ చేస్తున్నాం. చూడండి వడ్డీని ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం చూడండి, వడ్డీ 1/4/2018 నుండి 31/3/2019 వరకు అక్కడికి 1 సంవత్సరం అన్నమాట. అదేనా, 1 సంవత్సరం, సంవత్సరం కాదంటే ఏంటి, 12 నెలలు కదా, ఏప్రిల్ 1 ప్రారంభమై మార్చి 31 ముగుస్తుంది. దాని మీద వడ్డీ ఎంత, ఎంత అప్పు తీసుకున్నది ఆవిడ, 180,000 రూపాయలు అప్పు తీసుకుంది. 180,000 రూపాయల మీద 12%, 12% అంటే అది కదా 12/100 అంటాం. ఎంత వస్తుంది, 21,600 వస్తుంది 1 సంవత్సరం.
రెండో సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది చూడండి, 1/4/2019 ప్రారంభమయ్యి 31/3/2020 వరకు తీసుకోవాలి. ఆ సంవత్సరం ఎంత, మళ్ళీ 180,000 మీద 12% చొప్పున 21 ఆరు గృహ నిర్మాణం పూర్తి ఎప్పుడైంది, 1/4 ఇవ్వండి, 1/4/2020, 1/4/2018 నుంచి 2/4/2020. అంటే ఇప్పుడు డేట్ ఎలా తీసుకోవాలి, ప్రారంభ డేట్ ఎప్పుడు, 1/4/2018, ఆ ఇయర్ క్లోజింగ్ డేట్ ఎప్పుడు, 31 మార్చ్ 2019 అంటే ఒక సంవత్సరం. మళ్ళీ రెండో సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది, 1/4/2019 ప్రారంభమవుతుంది. గృహ నిర్మాణం పూర్తికి ముందున్న మార్చ్ ఇప్పుడు అంటే 31/3/2020. ఈ 2 సంవత్సరాలకే మనం వడ్డీ అనేది ఎంత చెల్లించాల్సి వస్తుంది, మొత్తంగానే 43,800. ఇప్పుడు నిర్మాణ పూర్తికి ముందున్న ఈ ఈ వడ్డీ ఏదైతే ఉందో, 43,800 ఏదైతే ఉందో, దీనిని నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత 5 సమాన వార్షిక వాయిదాల్లో తగ్గించుకోవాలి. 5 సమాన వార్షిక వాయిదాలు అంటే ఎలాగా, 43,200 మనం ఈ 2 సంవత్సరాల వడ్డీ మొత్తం అనమాట, డివైడెడ్ బై 5, 5 సంవత్సరాల కాలం కూడగొట్టడం ఎంత వస్తుంది, 8,640, అంటే సంవత్సరానికి 8,640 రూపాయలు చెప్పిన. 8 సంవత్సరాలు తగ్గించవచ్చు, 5 సంవత్సరాలు. ఇప్పుడు 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు చూడండి, కాలం ఎప్పుడు పూర్తయింది, 31/3/2020 అయిపోయింది కదా, అక్కడ పోయి ఆ సంవత్సరం అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎలాగ 20/21 ఒక సంవత్సరం ఏమా, 20/21/22 రెండో సంవత్సరం, 22/23 మూడో సంవత్సరం, 23/24 నాలుగో సంవత్సరం, 24/25 ఐదో సంవత్సరం. అంటే 2024/25 వరకు కూడా మనం సంవత్సరానికి 8,640 రూపాయలు చెప్పిన మనం తగ్గించుకుంటుంది. అంటే గృహ నిర్మాణానికి ముందు తీసుకున్న అప్పుడే వడ్డీని గృహ నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత 5 సమాన వార్షిక వాయిదాల్లో పే చేయాలన్నాం కదా, ఆ రకంగా ప్రస్తుత 12 సంవత్సరానికి సంబంధించిన సంవత్సరంలో ఎంత క్లెయిమ్ చేసుకోవచ్చు, 2 వాయిదాలు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడికి 2 వాయిదాలు అవుతున్నాయి, ఇంకా ఎవరికే ఇంకొక 3 వాయిదాల దగ్గర కూడా మనం ఈ సంవత్సరానికి 8,640 రూపాయలు ఆధారంగా మనం తగ్గించుకుని పొందాం. ఇప్పుడు మనం రెగ్యులర్ గా మన గత సంవత్సరంలో ఎంత వడ్డీ అంటే 1/4/2020 నుంచి 31/3/2021 వరకు మనం 180,000 రూపాయల మీద 12% చెప్పిన 21,600, ఇది గత సంవత్సరం అనమాట. దీని కంటిన్యూషన్ లేదు, ఎప్పుడు ప్రారంభమైంది, 1/4/2018 ప్రారంభమైంది, 31/3/2020 పూర్తి అయిపోయింది, అది నిర్మాణం పూర్తి ముందున్న వడ్డీ. నిర్మాణం పూర్తి అయిపోయిన తర్వాత కూడా మనం వడ్డీ చేయాలి కదా, అసలు చేయలేదు అన్నాడు కాబట్టి ఈ వడ్డీతో పాటుగా ఈ 43,200లో ఈ సంవత్సరానికి చేరు 2 వాయిదా ఎంత వస్తుంది, 8,640. అంటే ఇప్పుడు రెగ్యులర్ గా ప్రతి సంవత్సరం చెల్లించి వడ్డీ 21,600తో పాటుగా ముందు గృహ నిర్మాణం పూర్తికి ముందు కాలానికి చెల్లించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం తగ్గించగా క్లెయిమ్ చేసుకోవచ్చు అన్నమాట. అంటే చూడండి, ఇక్కడ ఏమన్నా తగ్గింపుగా ఇవ్వవలసినటువంటి మొత్తం అంతా 8,640 ఏమో నిర్మాణ పూర్తికి ముందు కాలానికి సంబంధించినటువంటి వడ్డీ. గత సంవత్సరం చెల్లించినటువంటి వడ్డీ ఎంత, 21,600, వెరకి టోటల్ ఎంత, 30,240 రూపాయలని తగ్గించుతాం. అదేనమ్మా, ఈ 30,240 రూపాయలని ఇప్పుడు మనం ఎట్లా తీసుకెళ్ళాలి, స్టేట్మెంట్ లో తీసుకెళ్తుంటే సెక్షన్ 24 ఏ ప్రకారం ప్రామాణిక తగ్గింపు, సెక్షన్ 24 ఈ ప్రకారం అప్పు చెల్లించవద్దు, రెండు టోటల్ చేస్తే 58,740 రూపాయలు వచ్చింది. దీన్ని నికర వార్షికులు నుంచి 95,000 నుంచి దీన్ని లక్ష్య చేస్తాం అనుకోండి, 58,240 రూపాయలు లక్ష్య చేస్తాం అనుకోండి, గృహాక్షి నుండి ఆదాయం ఎంత వస్తుందంటే 36,240 రూపాయలు వస్తుంది. ఇందులో పాయింట్ ఏం చేయాలంటే ఇదే, ఏంటి గృహ నిర్మాణము ఎప్పుడు ప్రారంభమైంది, 1/4/2018, ఎప్పుడు పూర్తయింది, 2/4/2020 పూర్తయింది. దీనికి దాని ఆవిడ 1/4/2018 హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి 12% అప్పు తీసుకుంది. మనకు ఒక కండిషన్ ఉంది, ఏంటి ఆ కండిషన్ ఏంటి అని అంటే, గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి తీసుకున్నటువంటి అప్పుని నిర్మాణం పూర్తి కాకుండా కానీ ముందు సంవత్సరాల్లో చెల్లించినటువంటి నిర్మాణం పూర్తయిన తర్వాత 5 సమాన వార్షిక వాయిదాల్లో తగ్గించారు. అంటే అది ఎలా ప్రారంభమవుతుంది, అప్పు తీసుకున్న డేట్ గా ప్రారంభించే గృహ నిర్మాణం పూర్తి అయినటువంటి తేదీకి ముందున్న మార్చి 31 లేదా అప్పు తిరిగి చెల్లించినటువంటి తేదీ, రెండింటి ఏడు ముందు వస్తే అది తీసుకుంటుంది. అది ఎక్కడ చూడండి, నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది, మరి ఎప్పుడు అప్పు తీసుకున్నాడో, 1/4/2018 అప్పు తీసుకున్నాడు, నిర్మాణం పూర్తి ఎప్పుడైంది, 2/4/2020 పూర్తయింది, దానికి ముందున్న మార్చి 31 అంటే మార్చి 31/2020 అవుతుంది అనమాట.
రెండో సంవత్సరం చూడండి, 1/4/2019 నుంచి 31/3/2020 వరకు 120,000 మేర టోటల్ గా ఎంత 43,200. ఇదేంటి గృహ నిర్మాణం పూర్తికి ముందు కాలానికి చెల్లించినటువంటి వడ్డీ అనమాట. ఈ 43,200 రెండు సంవత్సరాలు వడ్డీ కలిపి 1/2020 రెండో సంవత్సరం 2026 టోటల్ 43,200. ఈ 43,200 ఎన్ని సమాన వార్షిక వాయిదాల్లో తగ్గించున్నాము తెలియచ్చు? 5 సమాన వార్షిక వాయిదాలు, అంటే ఒక్కొక్క వాయిదాకి 8,640 రూపాయలు ఇట్లా తగ్గించవచ్చు. అంటే గృహ నిర్మాణం తదుపరి గత సంవత్సరం అంటే నిర్మాణం ఎప్పుడు పూర్తయింది? ఏప్రిల్ 2, 2020 పూర్తయింది. అంటే మార్చి 31 తీసుకున్నాం కాబట్టి 1/4/2020 నుంచి దీని కంటిన్యూషన్ డేట్ అయితే ఉంది. 31/3/2020 తర్వాత 20 తర్వాత 1/4/2020 నుంచి 31/3/2021 ప్రస్తుతం దాని సంవత్సరం 21/22 సెప్టెంబర్ అది మీద గత సంవత్సరం వస్తున్నాను. గత సంవత్సరం కూడా వడ్డీ చెల్లించాలి కదా, అది ఎంత చెల్లిస్తాం? 180,000 రూపాయల మీద 12% చెప్పిన 21/6. ఇది ప్లస్ మనం చెల్లించాల్సింది ఇంకంతా తగ్గించవలసింది 8,640. 8,640 ఎక్కడి నుంచి వచ్చింది? నిర్మాణ పూర్తికి ముందు కాలానికి చెల్లించినటువంటి వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీని 5 వార్షిక వాయిదాల్లో తగ్గించేస్తున్నాం కదా. అందులో భాగంగా రెండవ వాయిదా నిమిత్తం ఎంత వచ్చింది? 8,640. ఇకని దీని తర్వాత కూడా ఎన్ని సంవత్సరాలు దాన్ని తగ్గింపు తెచ్చుకోవచ్చు? నెక్స్ట్ ఇయర్ 2022/23 అలాగే 23/24, 24/25 సంవత్సరం వరకు కూడా దాన్ని తగ్గించింది. ఇంకా ఆ తర్వాత 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం దాన్ని తగ్గించుకుంటే క్లెయిమ్ చేసుకోవడానికి ఉంది. కాబట్టి గతంలో మనం చెల్లించినటువంటి వడ్డీ 8,640 ప్లస్ గత సంవత్సరంలో చెల్లించినటువంటి వడ్డీ అంతా 21,600 టోటల్ 30,240 రూపాయలు ఇక్కడ తగ్గించకుండా చేయండి. అదేనా ఇది ఇది జాగ్రత్త. ఇందులో పాయింట్ ఇది ఒక్కటే, ఇలా ఇచ్చినప్పుడు ఈ వడ్డీ అనేది ఒకటి ఎలా చేయాలి. అదనవైపు మనకి ఈ నిన్నటి గృహ నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది, అభివృద్ధి చేసుకున్నారు, ఎప్పుడు పూర్తయింది అని చెప్పలేదు. నిర్మాణం ఎప్పుడు పూర్తయిందో చెప్పలేనప్పుడు మనం ఏం చేయాల్సిందా? మనకి నిర్మాణం పూర్తి కానీ లేకపోతే కనుక అప్పు తిరిగి చెల్లించిన డేట్ కానీ రెండింటిలో ఏదైనా ఉంటే అప్పుడు మనం ఇలా చేయాలి. అలాగే ఇవ్వలేదు అనుకోండి మనకి ఏమవుతుంది? వాళ్ళు ఇంట్లో వడ్డీ కలిగించేసి నిర్మాణం ఎప్పుడు ప్రారంభమైంది, ఎప్పుడు పూర్తయిందో చెప్పలేదు అనుకోండి, ఎప్పుడు లాగైనా మనం ఏం చేస్తాం? సంవత్సరానికి 21/6 తగ్గించింది. అదే అయితే నిర్మాణం పూర్తికి ముందున్న కాలానికి చెల్లించినటువంటి వడ్డీ అనేది ఎట్లా ఉంది? కాబట్టి దాన్ని మనం తగ్గించకుండా చేయించేదని ఒకటి చూడండి. ఆ పాయింట్ ఏదైనా డౌట్ గా ఉంటే మీరు చూడండి, 1-2 సార్లు వీడియో చూడండి, అర్థమవుతుంది. లేదంటే కనుక నాకు మీరు ఎట్లన్నా కాల్ చేసినా పర్వాలేదు, దానికి సంబంధించినటువంటి వివరణ అనేది నేను చూడగలుగుతాను. ఇది ఈ రోజు క్లాస్. నెక్స్ట్ క్లాస్ లో మన కొత్త టాపిక్ ఒకటి మీటింగ్ లో చేస్తున్నాను.